welcome back to my channel hahakamakshi ela unnaranthe baagunnara nenu kuda chaala chaala baagunnanandi ee roju tea mana video entante ee roju tea mana video aithe super cool pack at the same time tan removal manam mukham baina undetuvanti jiddu matti muriki annitini kuda teesesi చక్కనైనటువంటి చల్లదనాన్ని మన ఫేస్ కి ఇచ్చి అట్ ద సేమ్ టైమ్ గ్లో ని లోపల నుంచి బయటకు తీసేటువంటి సూపర్ హోమ్ రెమెడీ ఇదైతే అన్ని వంటింట్లో ఉండేటువంటి వస్తువులతోటే ఫ్రెండ్స్ మనం బయట నుంచి ఏవి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు సో ఇంకెందుకు ఆలస్యం మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా మన హోమ్ రెమెడీ కోసం మనమైతే చేసుకుందాం ఒక చిన్న బౌల్ అండి ఇందులో నేనైతే ఇప్పుడు ఒక్క సూపర్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను అదేంటి అని అంటే హోమ్ మేడ్ గడ్డ పెరుగు ఖచ్చితంగా హోమ్ మేడ్ కర్డ్ అనేది ఉండాలండి ఈ రెమెడీకి మనకి నేను చెప్పినటువంటి రిజల్ట్ రావాలి అని అంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 1 టేబుల్ స్పూన్ షుగర్ అండి నేను ఇక్కడ నార్మల్గా పౌడర్ చేసి ఏం వేయడం లేదు మామూలు షుగర్ని వేసేసుకుంటున్నాను బట్ షుగర్ వేసిన తర్వాత ఆ క్యూబ్స్ మొత్తం కంప్లీట్గా కరిగేంత వరకు కూడా మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఎందుకంటే మళ్ళీ షుగర్ క్యూబ్స్ లాగే ఉండి మన స్కిన్ పైన అప్లై చేస్తే టెరౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే స్కిన్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కాబట్టి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 1 టేబుల్ స్పూన్ టమోటా జ్యూస్ అనమాట నేనైతే ఇక్కడే డైరెక్ట్గా టొమాటోని ఇలాగా స్మాష్ చేసి స్క్వీజ్ చేస్తున్నాను మీకు కావాలంటే టమాటో జ్యూస్ని గ్రైండ్ చేసుకొని అయినా సరే వేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్ని కూడా యాడ్ చేస్తున్నాను 3 ఈక్వల్ క్వాంటిటీలో అనమాట మీకు క్వాంటిటీ ఎక్సెస్ కావాలంటే డబుల్ చేసుకోవచ్చు 3 చేసుకోవచ్చు ఇది మన బాడీ వైటనింగ్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది డస్ట్ అండ్ రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈరోజైతే ఈ టిప్ని నేను మీకు మా హస్బెండ్ పైన ప్రయోగం చేసి చూపిస్తానండి ఎందుకంటే ఈయన బాగా బయట తిరిగి ట్యాన్ అయితే ఎక్కువగా ఉంది ట్యాన్ అనేది ఎలాగ రిమూవ్ అవుతుందో బాగా కనిపిస్తుంది మీకు అందుకోసం అండ్ ఇంకొక పర్పస్ ఏంటి అని అంటే అన్ని బ్యూటీ టిప్స్ కూడా మీరు లేడీస్ మీదే చూపిస్తుంటారు అక్క మా మీద కూడా చూపించవచ్చు కదా అని ఫన్నీగా అడిగారు కొంతమంది సీరియస్గా అడుగున్నారు సో అందుకోసం అనమాట ఇది మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా వేసుకోవచ్చు చిన్నపిల్లలకు కూడా వేయచ్చు నో ప్రాబ్లం అనమాట ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో చక్కగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసేసుకోవాలి నా ప్రయోగానికి ఈరోజు మా హస్బెండ్ అయితే బలనమాట అలా అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా ఈ ప్యాక్ని కంప్లీట్గా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అలాగే ఉంచుకోవాలి ఇది స్కిన్లోకి బాగా అబ్జర్బ్ అయిన తర్వాత మీరు అగైన్ ఫేషియల్ లాగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే బాగా మసాజ్ చేసుకోవాలి ఆపోజిట్ డిరెక్షన్లో ఫేషియల్ మసాజ్ స్టెప్స్ ఉంటాయి కదా అలాగా లేదు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం పెట్టాలన్నమాట నేనైతే ఇక్కడ నెక్కు అప్లై చేయలేదు బట్ మీరు నెక్కు కూడా అప్లై చేసుకోండి ఈ ప్యాక్ మెయిన్లీ దేనికి యూజ్ అవుతుంది అని అంటే మన యొక్క ట్యాన్ రిమూవ్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం మనకి ఎండ వల్ల కలిగేటువంటి ఆయిల్నెస్ని కంట్రోల్ చేయడానికి అలాగే మన స్కిన్ పైన ఉండేటువంటి మురికి మాలిన్యాలను తొలగించుకోవడానికి లోపల నుంచి కూడా సెల్స్ అనేవి రిజువనేట్ అయ్యి కొత్త కాంతి అనేది మన ముఖానికి సంతరించుకోవడానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది మేల్స్ ఫీమేల్స్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు బట్ ఇవి హోమ్ మేడ్ కర్డ్ తోటే చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఇలా మసాజ్ చేసిన తర్వాత చూడండి నా చేతుల్లో మురికైతే మీకు బాగా కనిపిస్తుందనే అనుకుంటున్నాను నేను ఫేస్ పైన కూడా కర్డ్ కన్వర్ట్ అయిపోయింది కలర్ అనేది వైట్ కలర్ నుంచి మట్ కలర్కి అయితే చేంజ్ అయిపోయిందనమాట అంటే మనకి సక్ అయిపోయినటువంటి పొల్యూషన్ అంతా కూడా ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల 15 మినిట్స్ సోప్ చేసుకున్న తర్వాత మసాజ్ చేసుకోవడం వల్ల లోపల నుంచి కూడా మురికి అంతా చూస్తున్నారు కదా చక్కగా అయితే బయటకు వచ్చేస్తుంది నేను ఇక్కడ కాటన్ మీద కూడా చూపిస్తాను మీకు చూడండి సో ఇలాగా ఫస్ట్లీ కాటన్ తోటి వైపౌట్ చేసుకొని చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను బాగానే అపేర్ అవుతుంది కదా ఈ కాటన్ మీద కూడా చూడండి చక్కగా మురికి బాగా కనిపిస్తుంది సో ఇలా లోపల ఉండేటువంటి లోపల పొరల నుంచి కూడా మురికి అనేది క్లీన్ అయిపోతుంది మనకి ట్యాన్ అనేది కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట లోపల ఉండేటువంటి డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసి మనకి కొత్త గ్లో అనేది రావడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలాగా 1 వీక్ చేసి చూడండి మీకు ట్యాన్ అంతా కూడా పోయి మంచిగా గ్లోయింగ్ స్కిన్ అనేది గుడ్ రిజల్ట్గా వస్తుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ 1 రిజల్ట్కే ఎంత బాగుందో
స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అలాగే ట్యాన్ అనేది చాలా బాగా రిమూవ్ అయ్యింది. మీకు ఇక్కడ నాకు తెలిసి అప్పీర్ అవుతుంది అనుకుంటున్నాను బిఫోర్కి ఇప్పటికి డిఫరెన్స్ అనేది. అలాగే మనం ఇందాక టొమాటోని స్క్వీజ్ చేసుకున్నాం కదా, ఆ పీల్ని కూడా వన్స్ ఇలాగా రబ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత చక్కగా కోల్డ్ వాటర్ తోటి ఫేస్ని అయితే వాష్ చేసేసుకోండి. ఒక 30 మినిట్స్ వరకు సోప్ అనేది యూస్ చేయొద్దు. 30 మినిట్స్ తర్వాత సోప్ యూస్ చేసుకున్నా నో ప్రాబ్లం అనమాట. బట్ కోల్డ్ వాటర్ యూస్ చేసి మీరు ఫేస్ వాష్ అనేది చేసుకోండి. నేను చెప్పినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా మీ సొంతమై చక్కనైనటువంటి మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది ఫ్రెండ్స్. 2 స్టెప్స్ తర్వాత ఫేస్ అనేది ఇలా ఉంది. నేనైతే ఎటువంటి మ్యానిపులేషన్స్ లేవు, క్లియర్ రిజల్ట్ మీ కళ్ళ ముందు, లైవ్ రిజల్ట్ మాత్రమే, జెన్యున్ రిజల్ట్ మాత్రమే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు డిమాండ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అలాగే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఎప్పుడు స్టే చేయండి. హాహా కామాక్షి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉందో నన్ను అయితే నిస్సందేహంగా కమెంట్ సెక్షన్లో అడిగేసేయండి. నేనైతే మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను. నన్ను యూట్యూబ్లోనే కాకుండా షేర్ చాట్లో, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేసేయండి. ఇలాగే మరొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.